హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి పుల్లప్ రిజిస్టర్ అంటే ఏంటి డౌన్ రిజిస్టర్ అంటే ఏంటి అసలు ఎక్కడ వాడతాం ఎందుకు వాడతాం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాడతాం అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బోర్డులో ప్రాసెసర్స్ ఉన్నాయి ఐసీస్ ఉన్నాయి రిజిస్టర్స్ ఉన్నాయి అయితే ఇక్కడ నేను ఒక ప్రాసెసర్ని అయితే తీసుకున్నాను సో మీరు అయినా తీసుకోవచ్చు ఈ ప్రాసెసర్స్ ఐసీస్ అనేవి ఓన్లీ టూ టైప్ ఆఫ్ వాల్యూస్ని మాత్రమే ఐడెంటిఫై చేయగలం అదే బైనరీ లాంగ్వేజ్లో అయితే జీరో సెన్ అని చెప్పచ్చు లేదా హై అండ్ లో వాల్యూ అని చెప్పచ్చు సో ఈ రెండు కాకోకుండా ఒక ఫ్లోటింగ్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది ఎక్స్టర్నల్ ఫీల్డ్స్ వల్ల అదేలాగో ఇప్పుడు చూద్దాం రండి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ప్రాసెసర్కి ఇన్పుట్ సైడ్లో ఒక స్విచ్ని అయితే కనెక్ట్ చేశాను సిక్స్ తో అలాగే అవుట్పుట్లో పిన్ నుంచి అవుట్పుట్ అయితే తీసుకున్నాను ఎల్ఈడిని కనెక్ట్ చేశాను సో ఇక్కడ ఒక ఈ ప్రాసెసర్లో ఒక కండిషన్ రాసామన్నమాట సో ఎప్పుడైతే స్విచ్ ఆన్లో ఉంటుందో ఎల్ఈడి అప్పుడు మాత్రమే ఆన్ అవ్వాలి ఆఫ్లో ఉన్నప్పుడు ఎల్ఈడీ అనేది ఆఫ్ చెట్లో ఉండాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తానో అప్పుడు ఎల్ఈడీ అనేది గ్లో అయ్యింది స్విచ్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తానో ఎల్ఈడీ అనేది ఆఫ్ అవుతుంది కానీ సమ్ టైమ్స్ వచ్చేసి ఎల్ఈడీ అనేది బ్లింక్ అవుతుంది సో అది ఆఫ్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా స్విచ్ అనేది బ్లింక్ అవుతుంది ఎందుకంటే ఇన్పుట్ పిన్ దగ్గర కొన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫీరెన్స్ వల్ల కొంత లీకేజ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని మనం ఫ్లోటింగ్ వాల్యూ అని చెప్పచ్చు సో అందుకు ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇక్కడ ఒక పుల్ డౌన్ డిజిషన్ అయితే యూజ్ చేస్తాం సో ఇక్కడ ఇన్పుట్ పిన్కి గ్రౌండ్కి రిజిస్టర్ని అయితే కనెక్ట్ చేస్తాం సో మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సర్క్యూట్ బ్లాక్ అబ్జర్వ్ చేయండి నాట్ అయితే యూస్ చేస్తున్నాను సేమ్ సర్క్యూటే సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా బ్రెడ్ బోర్డ్ మీద చేస్తూ చెప్తాను ఇంకా కొంచెం బెటర్గా అర్థం అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎప్పుడైతే ఇన్పుట్ సప్లై ఇస్తానో ఆటోమేటిక్ ఎల్ఈడి అనేది లైట్గా గ్లో అవుతుంది పూర్తిగా గ్లో అవ్వట్లేదు సో అలాగే బ్లింక్ అవుతుంది మీరు చూడొచ్చు సో ఫ్లోటింగ్ వాల్యూ నథింగ్ బట్ ఫ్లక్చువేషన్స్ ఆర్ లీకేజ్ వోల్టేజ్ సో ఇక్కడ నేను స్విచ్ నుంచి ఇన్పుట్ సిగ్నల్ అయితే ఇవ్వట్లేదు అయినప్పటికీ అవుట్పుట్లు అయితే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అంటే ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అలాగే ఫ్లక్చువేట్ కూడా అవుతుంది సో నేను ఇప్పుడు ఎప్పుడైతే బటన్ని ప్రెస్ చేసి ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాను మీరు చూడొచ్చు ఎల్ఈడి అనేది కంటిన్యూస్గా గ్లో అవుతుంది ఫ్లక్చుయేషన్స్ లేవు ఇంకొంచెం క్లోజ్లో చూపిస్తాను మీరు చూడొచ్చు ఇన్పుట్ సిగ్నల్ ప్రొవైడ్ చేయగానే ఎల్ అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది ఫ్లక్చుయేషన్స్ కూడా ఏమీ లేవు సో ఎప్పుడైతే రిలీజ్ చేస్తాను బటన్ని సిగ్నల్ ప్రొవైడ్ చేయకపోయినా ఈ ఫ్లోటింగ్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది సో ఇప్పుడు దాన్ని మినిమైజ్ చేయడానికి ఒక టెన్ కే వాల్యూ రిజిస్టర్ని అయితే తీసుకున్నాను సో ఇక్కడ ఇన్పుట్ పిన్ దగ్గర అలాగే గ్రౌండ్కి అయితే నేను ఈ టెన్ కే రిజిస్టర్ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను సో మీరు చూడొచ్చు కనెక్ట్ చేయగానే అవుట్పుట్ వాల్యూ అనేది జీరో అయిపోయింది సో ఇప్పుడైతే రిజిస్టర్ని తీసేస్తాను మళ్ళీ ఫ్లోటింగ్ వాల్యూ అనేది రావడం స్టార్ట్ అయిందనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈజీగా అర్థమైపోతుంది ఆ ఫ్లోటింగ్ వాల్యూ అనేది ఈ పుల్డౌన్ రిజిస్టర్ ద్వారా మినిమైజ్ చేశాను సో అలాగే బటన్ని ప్రెస్ చేయగానే మీరు చూడొచ్చు అంటే ఇన్పుట్ సిగ్నల్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అంటే మన కండిషన్ సాటిస్ఫై అయ్యింది ఈ ఫ్లోటింగ్ వాల్యూని తగ్గించడం కోసం అలాగే ఎప్పుడైతే మనకు కంటిన్యూస్ అవుట్పుట్ అనేది కావాలనుకుంటామో అప్పుడు మాత్రమే మనం పుల్లపు రిజిస్టర్ అయితే యూజ్ చేస్తాం ఈ కండిషన్ని మ్యాక్సిమం ఎక్కడ తక్కువ యూజ్ చేస్తామన్నమాట సో ఈ సింపుల్ మొత్తం క్వైట్ ఆపోజిట్ అనమాట పుల్డౌన్ రిజిస్టర్ అయితే ఎలా యూజ్ చేస్తాము అలాగే పుల్లప్ రిజిస్టర్ని ఆపోజిట్గా కనెక్ట్ చేస్తామన్నమాట అంటే రిజిస్టర్ని పాజిటివ్ సప్లై కనెక్ట్ చేస్తాం స్విచ్ను అనేది నెగిటివ్ సప్లై కనెక్ట్ చేస్తాం అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూస్గా అవుట్పుట్ అయితే జనరేట్ అవుతుంది సో నేను ఎప్పుడైతే గ్రౌండ్ కనెక్షన్ తీసినా కూడా మనకు అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది నేను చెప్పాను కదా ముందే కంటిన్యూస్ సిగ్నల్ కావాలన్నప్పుడు మాత్రమే కండిషన్ యూస్ చేస్తాం మనము సో మీరు చూడవచ్చు ఇన్పుట్ సిగ్నల్ ప్రొవైడ్ చేయగానే ఆఫ్ అయిపోయింది సో ముందు కండిషన్తో పోల్చుకుంటే సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆఫ్ ఆన్ అవ్వాలి కానీ ఇక్కడ మాత్రం ఆపోజిట్గా జరుగుతుందనమాట బటన్ని ప్రెస్ చేసినప్పుడు మాత్రమే అవుట్పుట్ వాల్యూ అనేది జనరేట్ అవ్వదు సో మీరు చూడొచ్చు గ్రౌండ్ కనెక్షన్ తీసేసినప్పటికీ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతూనే ఉంది ఎప్పుడైతే గ్రౌండ్ కనెక్షన్ స్విచ్కి ఇచ్చేసి స్విచ్ని ప్రెస్ చేస్తానో ఆటోమేటిక్గా అవుట్పుట్ వాల్యూ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది అనమాట అంటే ఎల్ఈడి అనేది ఆన్ అవ్వడం ఆగిపోతుంది సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి వీళ్ళని ఎంతమందికి షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అయితే గెయిన్ చేసుకుంటారు అనమాట ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది ఒక సింపుల్ కాన్సెప్టే బట్ మీకు అర్థం అవడం కోసం ఇలా ఎక్కువ లెంత్ వీడియో చేయాల్సి వస్తుంది